नमस्ते वेलकम टू तेलुगु पॉपुलर टीवी तेलुगु पॉपुलर टीवी लो चाला विषयालु मात्लाडुतूने उन्नानु मी नुंचि कूडा मंचि स्पंदन लभिस्तू उंदी सो इंदुलो भागंगा ई रोजु ई मुद्रलकु संबंधिंचि ओक मंचि सीरीस चेस्तू उन्नां काबट्टि विश्वसेन गारु चाला विषयालु चेप्तू उन्नारु मनकि युग मास्टर सो तन्नु अडिगि मरो मंचि मुद्र गुरिंचि तेलुसुकुने प्रयत्नं चेद्दां नमस्कारं सर नमस्कारं सो ई रोजु मनं तेलुसुकुने मुद्र एंटि अंटे ముకుల ముద్ర असलु ई ముకుల ముద్ర ఎవరు వేయాలి ఎవరికి ఉపయోగపడుతుంది ఎంత సేఫ్ వేయాలి ఈ విషయాల గురించి తెలుసుకుందాం చెప్పండి ముకుల ముద్ర అనేది ముఖ్యంగా ఈ స్పాండిలైటిస్ తో బాధపడే వారికి కానివ్వండి మెడ నొప్పి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి గంటల తరబడి వీళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది వీటితో పాటు ఈ మధ్య గమనించింది ఏందంటే సాధారణంగానే చాలా మందికి మెడ నొప్పి రావడం జరిగింది దానికి కారణం ఏమిటంటే గంటల తరబడి మొబైల్ ఫోన్స్ ని చూస్తూ ఉండడం ఎప్పుడైతే మెడను కదిలించకుండా ఒకే పొజిషన్ లో ఉండి ఫోన్ చూస్తూ ఉండడం ద్వారా అక్కడ ఉండే నరాలు విరిగిపోయి మెడను పట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెడనొప్పి రావడానికి ముఖ్య కారణం మొబైల్ ఫోన్ చూడడం ఒక కారణం అవుతుంది ఓకే కాబట్టి ఎవరైతే ఈ స్పాండిలైటిస్ తో బాధపడుతూ ఉన్నారు ప్లస్ ఈ మెడ నొప్పితో విపరీతంగా ప్రాబ్లంలో కొంతమంది మెడ పట్టీలు వేసుకొని కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకి ముకుళ ముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముకుళ ముద్ర ఎలా చేయాలంటే మన రెండు చేతి వేళ్లను అన్నింటిని దగ్గరికి తీసుకుని రావాలి మీరు ఇలా ముద్ర చేసినప్పుడు మీరు శరీరంలో ప్రతి పార్ట్ని టచ్ చేయగలగాలి ముద్ర కాబట్టి ఈ రెండు చేతి వేళ్లను ఈ విధంగా ముద్ర చేసుకొని భుజాల యొక్క స్కందాల ప్రాంతంలో అంటే భుజాల ఇక్కడ మన కింది ప్రాంతంలో ఆనించాలి ఈ రెండు చేతి మోచేతి వేళ్లను మీరు చూడండి మోచేతులు ఇలా స్టిఫ్ గా ఉండాలి ఇలా ఉన్న తర్వాత మీరు ఎవరైతే ఈ మెడ నొప్పితో బాధపడే వాళ్ళు ఈ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ ని ఇలా తిప్పొచ్చు ఓకే ఇలా ఎక్సర్సైజ్ చేయాలంట ఇది ఎక్సర్సైజ్ ఈ ముద్ర పెట్టుకొని మీరు ఎక్సర్సైజ్ చేయాలి ఈ ముద్ర పెట్టుకొని మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు క్లాక్ వైస్ ఒక 10 చేయాలి యాంటీ క్లాక్ వైస్ ఒక 10 చేయాలి ఓకే ఇది ఫస్ట్ దీంట్లో లైట్ ఎక్సర్సైజ్ లాంటిది ఇంకోటి ఏందంటే దీంట్లో మన హెడ్ ని బ్రీతింగ్ తో కలిపి ఉంచాలి మామూలుగా మీ రెండు అరచేతులు మామూలుగా మీ తొడల ప్రాంతంలో ఉంచుకొని తర్వాత నిదానంగా ఫస్ట్ గాలి తీసుకోవాలి తలను నిదానంగా ఎడమ వైపుకు వంచాలి గాలి వదిలేయాలి మళ్ళీ గాలి తీసుకోవాలి వదిలేయాలి మళ్ళీ కుడి వైపుకి గాలి తీసుకోవాలి కుడి వైపుకు చూడాలి ఇలా నిదానంగా రెండు సార్లు చేస్తే ఒక సైకిల్ అలా 10 సార్లు చేయొచ్చు మీ నడుకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి ఓకే సైడ్ కి తిప్పారు ఇప్పుడు పైకి కూడా తిప్పాలి నిదానంగా గాలి తీసుకోవాలి డౌన్ పైకి లేటప్పుడు గాలి తీసుకోవాలి ఇలా ఓకే అంటే లెఫ్ట్ రైట్ అప్ డౌన్ చేస్తే మెడకు సంబంధించిన అన్ని నొప్పులు పోతాయి ఇది ముకుళ ముద్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మందిలో సాధారణంగా ఇప్పుడున్న అన్ని సమస్యల్లో ఈ మెడ నొప్పులు రైటింగ్ వర్క్ చాలా మటుకు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువగా మొబైల్ ఫోన్ చూసే వాళ్ళకి మెడ నొప్పి రావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడండి మొబైల్ ఫోన్ చూడడం తగ్గించాలి ఓకే సో చాలా మంచి విషయం చెప్పారు ముకుళ ముద్ర అనేది చాలా మటుకు ఈ సిస్టం వర్క్ చేసే వాళ్ళందరికీ యూస్ అవుతుంది ఎవరైతే కూర్చొని రైటింగ్ వర్క్ చేస్తూ ఉంటారో చాలా మటుకు ఉపయోగపడుతూ ఉంటుంది సో మెడలు ఎవరికైతే నొప్పులు ఉన్నాయో మెడలు పట్టేయటం మెడల నొప్పులు ఉన్నాయో ముకుళ ముద్ర వేసుకొని సార్ చెప్పినట్లుగా ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి అంశంతో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే